హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల చంద్రయాన్ 3కి సంబంధించిన 20 బిట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, చంద్రయాన్ మిషన్ యొక్క 3 యొక్క మిషన్ ప్రయోగం తేదీ ఏది? తేదీ వచ్చేసరికి 14 జూలై 2023. చంద్రయాన్ 3 మిషన్ యొక్క రోవర్ పేరు ఏంటంటే ప్రజ్ఞాన్. అది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్, ల్యాండర్ మరియు రోవర్ యొక్క మిషన్ జీవితకాలం ఎంతకు సమానం, అంటే భూమి మీద ఎంతకు సమానం అంటే మనకు ఈ ప్రజ్ఞాన్ రోవర్ నెక్స్ట్ ల్యాండర్ యొక్క జీవితకాలం వచ్చేసరికి 14 రోజులు. ఎందుకంటే మనకు భూమి మీద 14 రోజులు అయితే చంద్రుని మీద 1 రోజుతో సమానం. సోలార్ ప్లేట్ పనిచేయాలి కాబట్టి అది 14 రోజులు మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్, చంద్రయాన్ 3 యొక్క మిషన్ లక్ష్యాలు కనుక చూసుకున్నట్టయితే చంద్రయాన్పై రోవర్ తిరిగినట్టు ప్రదర్శించడానికి మనకు, నెక్స్ట్ చంద్ర ఉపరితలంపై సురక్షితమైన మృదువైన ల్యాండింగ్ మరియు ప్రదర్శించడానికి, నెక్స్ట్ స్థలంలో శాస్త్రీయ ప్రయోగాలు అంటే ఆ శాండ్కి సంబంధించిన ఆ ల్యాండ్కి సంబంధించిన ప్రయోగాలు ఏ మూలకాలను తెలుసుకోవడం కోసం ఉన్నది చంద్రయాన్ మిషన్ యొక్క లక్ష్యం. నెక్స్ట్, చంద్రయాన్ 3 మిషన్ యొక్క ఖర్చు ఎంత అంటే మిగతా వాటితో పోలిస్తే, అంటే మిగతా ప్రయోగాలతో పోలిస్తే చంద్రయాన్ 3కి తక్కువ ఖర్చు అయింది, 600 కోట్లు అంటారు. నెక్స్ట్, చంద్రయాన్ 3 మొత్తం బరువు ఎంత అని అంటే మనం చూసుకున్నట్టయితే 3900 కిలోగ్రాములు. దీని లోపల ప్రొపల్షన్ మాడ్యూల్ ఒంటరిగా చూసుకున్నట్టయితే 2148 కిలోల బరువు ఉంటుంది. నెక్స్ట్, ల్యాండర్ మరియు రోవర్ మాడ్యూల్ మొత్తం 2 కలిపి లోవర్ మాడ్యూల్ అంటే ల్యాండర్ మాడ్యూల్లో ఉంటాయి, అది వచ్చేసరికి 1752 కిలోగ్రాములు ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇమేజ్ లో మీకు క్లియర్గా అర్థం కావడం కోసం, ఈ మొత్తం బరువు వచ్చరికి 3900 గ్రాములు ఉంటుంది. నెక్స్ట్, ఏదైతే మనకు ల్యాండర్ మరియు రోవర్ కనుక చూసుకున్నట్టయితే 1752 కిలోగ్రాములు ఉంటుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతే ఉందో 2148 కిలోగ్రాములు. నెక్స్ట్, చంద్రునిపై చంద్రయాన్ 3 ఎక్కడ ల్యాండ్ అవుతుంది అంటే అది దక్షిణ ధ్రువం దగ్గర ల్యాండ్ అవుతుంది, అంటే మనకి ఏదైతే దక్షిణ ధ్రువం ఉందో అక్కడ ల్యాండ్ అయింది మనకి. నెక్స్ట్, చంద్రయాన్ 3 ల్యాండింగ్ షెడ్యూల్ ఏంటిది అంటే మనకు ఆగస్ట్ 23, 2023 లోపల అది అక్కడ ల్యాండ్ అయింది. నెక్స్ట్, చంద్రయాన్ 3 ఏ విధంగా స్వాగతించింది అంటే మామూలుగా ఆల్రెడీ మనకు ప్రయోగించిన చంద్రయాన్ 2 అనేది చంద్రయాన్ 3ని ఏ విధంగా విజ్ చేసింది అంటే స్వాగతం బర్త్డే అని విజ్ చేసింది. నెక్స్ట్, చంద్రయాన్ 3 కోసం ఉపయోగించిన లాంచర్ కనుక చూసుకున్నట్టయితే GSLV MK3 అనే లాంచర్ యూజ్ చేశారు. నెక్స్ట్, చంద్రయాన్ 3 రోవర్ బరువు ఎంత, ఓన్లీ రోవర్ బరువు కనుక చూసుకున్నట్టయితే ఉంటుంది 6 చక్రాల డిజైన్ తో ఉంటుంది ఇక్కడ చూపించిన. నెక్స్ట్, చంద్రయాన్ 3 ల్యాండింగ్ స్థలంకు ఏ పేరు పెట్టారు అంటే మనం శివశక్తి పాయింట్ అని ఆ ల్యాండింగ్ అయిన పాయింట్ పేరు వచ్చేసరికి శివశక్తి పాయింట్. నెక్స్ట్, చంద్రయాన్ పై అంతరిక్ష నౌక విజయవంతంగా దింపిన 4 దేశాలు ఏవి అంటే చంద్రయాన్ పై ఆల్రెడీ దించిన దేశాల మొదటి 3 దేశాలు అని చూసుకున్నట్టయితే యుఎస్ఏ, రష్యా మరియు చైనా దించింది. మనం చంద్రయాన్ 3 తోటి భారతదేశం 4వ దేశంగా అవతరించింది. నెక్స్ట్, చంద్రయాన్ 3లో ఏ రసాయన మూలకం కనుగొనబడింది అంటే మొదటగా చూసుకున్నట్టయితే సల్ఫర్ కనుగొనబడింది. నెక్స్ట్, చంద్రయాన్ 2లో లేని చంద్రయాన్ 3లో ఉన్న విషయం ఏంటిదంటే మనకు రెండింటితో కంపేర్ చేస్తే మనకు LDB అనేది ఉంటుంది, అంటే లేజర్ డప్లర్ వెస్సో మీటర్ అనేది మనకు చంద్రయాన్ 3లో అమర్చబడింది మిగతా వాటితో చంద్రయాన్ 2 తోటి కంపేర్ చేస్తే. నెక్స్ట్, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారంటే మనం ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాన మోడీ ఏమని చెప్పారంటే చంద్రయాన్ 3 జ్ఞాపకార్థం ఆగస్ట్ 23నే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. నెక్స్ట్, చంద్రయాన్ 3 ల్యాండర్ లోపల CHASET అంటే చంద్ర స్పేస్ థర్మో ఫిజికల్ ఎక్విప్మెంట్ ఉపయోగం ఏంటిది అంటే మనం ఇది చంద్రుని ఉపరితలం మీద ఉష్ణవాహకత మరియు ఉష్ణోగ్రతను కొలడం కోసం తెలుస్తుంది, అంటే చంద్రుని మీద ఒకేసారి ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారుతూ ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఈ చంద్ర స్పేస్ థర్మో ఫిజికల్ ఎక్విప్మెంట్ ను డిజైన్ చేయడం జరిగింది. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్నది ఏంటంటే CHASET మిషన్ అనేది మనకు ఆల్రెడీ దాని లోపల ల్యాండర్ లోపల అమర్చబడింది, అంటే ల్యాండర్ లోపల ఫిక్స్ అయి ఉంటుంది అక్కడ ల్యాండింగ్ అవ్వడం కోసం, అంటే ల్యాండింగ్ అయిన ప్లేస్ లోపల టెంపరేచర్ ఏ విధంగా ఉందని ఫైండ్ అవుట్ చేస్తుంది.
నెక్స్ట్ దీంతో పాటు చంద్రయాన్ 3 ల్యాండర్ లోపల లూనార్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ కోసం ఒక పరికరం రూపొందించే దాన్ని ఏమంటారంటే ఐఎల్ఎస్ఈ అని ఉపయోగిస్తారు. అది దాని యొక్క ఉపయోగం ఏంటిది అంటే ఇది ఏం చేస్తుందంటే ల్యాండింగ్ స్థలం లోపల భూకంపాలు ఏ విధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఓ సిస్మిక్ అంటేనే మనకు ఆటోమేటిక్గా భూకంపాలను ఫైండ్ అవుట్ చేయడం. సో ఇది ఏం చేస్తుందంటే ల్యాండింగ్ అయిన పొజిషన్ లోపల చంద్రుని మీద ఏ విధంగా భూకంపాలు వస్తున్నాయని ఫైండ్ అవుట్ చేయడం కోసం అనేది ఐఎల్ఎస్ఈ అనేది ఉపయోగపడుతుంది. సో ఐఎల్ఎస్ఈ అనేది మనం ల్యాండర్ లోపల ఫిక్స్ అయింది. నెక్స్ట్ చంద్రయాన్ 3 లాంచింగ్ సైట్ ఎక్కడి నుండి లాంచింగ్ చేయబడింది అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి మనం చంద్రయాన్ 3ని లాంచ్ చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.